సార్, మరి అసలు టీఆర్ఎస్ పార్టీ ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారు? నా సంక్షేమ పథకాల గురించి చెప్పండి. అంటే కొన్ని పథకాలు ప్రజలు మంచిగా ఉన్నాయి, కొన్ని పథకాలు మట్టి మంచిలో ఉన్న ఆరోపణలు టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు రైతు బంధు ఆరోపణలు ఎదుర్కొంటుంది. రైతు బంధు ఎలా ఎదుర్కొంటుంది? అదే చెప్పాగా నేను మీకు ఇందాక కూడా మళ్ళీ కూడా 95% ఎకరం 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్న వాళ్ళ దగ్గర ఒక 5% మందికి ఏది 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్నాళ్ళు ఉండొచ్చు. సరే, ఇంత 95% 96% ఇచ్చినాక ఏదో 2% 3% ఎందుకు తీసేయాలి? కానీ అందరూ ఎంజాయ్ చేస్తారు, అందరికి ఇద్దాం, అందరూ వాళ్ళు కూడా తీసుకెళ్ళి వ్యవసాయం మీదే కదా పెట్టేది అనే ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో ఇస్తున్నామే కానీ ప్రభుత్వానికి ఎక్కువై కాదు, లేకపోతే ఇంకోటి కాదండి. ఇప్పుడు దానికి ఏమవుతుందంటే మళ్ళీ మీకు ఎవరు వీళ్ళు ఎవరు గారాలి ఎవరిని తీయాలి అనేటప్పటికి మళ్ళీ అక్కడ 100 లక్షలు ఎందుకు ఆ పరిస్థితి? అతి కొద్ది మందికి ఉంది రాష్ట్రంలో, అతి కొద్ది మంది ఉన్నారండి, 100లో 200 400 ఎకరాలు ఉన్నాడు, చాలా కొద్ది మంది. పర్సంటేజ్ వైట్ తీస్తే నాట్ ఈవెన్ 2-3%. ఈసారి టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా సంక్షేమ పథకాలు నమ్ముకుంది అనుకోవాలా, ఏమనుకోవాలా? అసలు ఒక పథకం ఒక దీన్ని నమ్ముకునేదని మేము ప్రజలను నమ్ముకున్నాం, ప్రజలు మాతో పాటు ఉన్నారు, 24 గంటలు ప్రజల కోసం పరితపించే మనస్తత్వం కేసీఆర్ గారిది. ఆయనకి వేరే ఆలోచన ఏమీ లేదు. ఆయన ఆలోచనల్లో ఒకటే, వాళ్ళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సాధికారత, అందరూ సమసమానంగా ఉండాలి, సమసమాజ స్థాపన జరగాలి, ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలకు అనుగుణంగా నడవాలి. ఆయన ఆ రోజే రాజ్యాంగంలో పొందుపరిచారు. సో రాజ్యాంగానికి అనుగుణంగా ఎవరైతే అణగబడిన జాతులు ఉన్నాయో వారిని కూడా చేయూతనిచ్చి ప్రభుత్వం తరపున వారిని కూడా పైకి తీసుకురావాలి. ఆ ఒక్క సదుద్దేశంతోనే ఈ మధ్య వచ్చిన దళిత బంధు పథకం ఇన్నాళ్ళు ఎందుకు తీసుకురాలేదంటారా? ప్రభుత్వం అన్నాక కొన్ని ప్రియారిటీస్ ఉంటాయి. ఇవాళ ఇరిగేషన్ మనం తీసుకున్నాం, ఆల్మోస్ట్ ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరంగా తెలంగాణ రాష్ట్రం అనుకున్న దానికి దగ్గర దగ్గరగా వచ్చేసాం. నేను అనుకుంటా ఇరిగేషన్ ఆస్పెక్ట్లో తీసుకుంటే దగ్గర దగ్గర 89% మనం సక్సెస్ అయ్యాం. ఇంకా కొన్ని చిన్న చిన్న ప్రాజెక్టులు మనం కంప్లీట్ చేసుకోవాల్సిన ఉన్నాయి, అవి కూడా రాబోయే 2 ఏళ్లలో కంప్లీట్ చేసేసుకుంటాం. అది అయిపోయిందండి. తర్వాత మెషిన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా తాగునీటి పథకం అని మనం పెట్టుకున్నాం, సక్సెస్ఫుల్గా ఇవాళ అది కంప్లీట్ చేయగలిగాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి నల్లా నీరు వెళ్తోంది. ఏమండి, అలా కొన్ని అలాగే మెషిన్ భగీరథ, మెషిన్ కాకతీయ, ఏదైతే చెరువులు ఉన్నాయో ఇవన్నీ పూడుకుపోయి ఏమండి మరి ఎక్కడ చెరువులు కనపడని పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో. ఎన్నో చెరువులు పూడిపోయి వాటిని పూడికి తీసేవాళ్ళు కూడా లేక బోర్లన్నీ ఎండిపోతూ నీళ్ళు లేక చెరువుల్లో. ఈ పరిస్థితుల్లో మనం మెషిన్ కాకతీయ ద్వారా కూడా, ఆ మెషిన్ కాకతీయ పథకం ద్వారా ఈ చెరువులన్నింటినీ కూడా పరిరక్షించుకోవటం. ఇవాళ మీరు చూడండి, ఏ గ్రామానికి వెళ్ళినా 1-2 చెరువులు నిండుగా నీళ్ళు నిండి, తద్వారా అక్కడ ఉన్న బోరులు రీఛార్జ్ కావటం. ఏమండి, ఈ వ్యవస్థ కూడా మనం సక్సెస్ఫుల్గా చేసుకోగలిగాం. ఇవాళ పేదింటి ఆడపడుచులకి కళ్యాణ లక్ష్మీ పథకం, షాదీ ముబారక్ తీసుకొచ్చాం, సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఇవాళ ప్రతి పేదింటి ఆడబిడ్డ కూడా తలెత్తుకునే వాళ్ళ పెళ్లి చేసుకునే విధంగా ఆ పథకం రూపొందించుకున్నాం, చక్కగా పథకం అమలు జరుగుతుంది. అలాగే వాళ్ళ ఒంటరి మహిళలు మరి దేశంలో ఎక్కడా లేదండి. ఇవాళ ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఈ ఒంటరి మహిళల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. మహానుభావుడికి ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ కూడా ఆయన మస్తిష్కంలో ఎలా మెదులుతాయో తెలియదు, కానీ ఆయన తెచ్చిన ప్రతి పథకం కూడా ఒక వజ్రం అండి. ఇవాళ ఒంటరి మహిళ పథకం, ఎంతోమంది ఒంటరి మహిళలు భర్తలు చనిపోయి కానీ భర్తలు వదిలేయటం ద్వారా కానీ ఏదన్నా కానీ ఎన్నో కష్టపడ నష్టాలు పడుతుంటే వాళ్ళకి ఇవాళ మనం ఫెన్షన్ ఇవ్వటం జరుగుతుంది, వికలాంగులు ఫెన్షన్ ఇస్తున్నామండి. ఇలా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి, ఇవాళ మీరు ఒక గ్రామం తీసుకుంటే, ఒక గ్రామంకి వెళ్తే ఆ గ్రామంలో మన టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం ద్వారా ఏదో ఒక సహాయం అందుతుంది. ఇది సత్యం అండి. ఓకే, ఎన్నో పథకాలు చెప్తున్నా కదా. ఇవాళ ఒంటరి మహిళ ఫెన్షన్స్, వృద్ధాప్య ఫెన్షన్, వికలాంగులకి కళ్యాణ లక్ష్మి,
షాదీ ముబారక్. ఇప్పుడు ఇందాక చెప్పాము కేసీఆర్ కిట్, కేసీఆర్ కిట్, రైతు బంధు, దళిత బంధు కొత్తగా, రైతు బీమా. ఏమంటే ఒక్క గుంట, ఒక్క గుంట భూమి మీ పేరున ఉంటే కూడా ఏదే అనివార్య కారణాల వల్ల జరగకూడదు జరిగితే మీ వాళ్ళకి 5 లక్షల రూపాయలండి. ఎక్కడన్నా ఉందండి ఈ పథకం? ఇలా మరి ఇంకా దళిత బంధు ఏమండి, ఇట్లా ఇప్పుడు మన నాయి సోదరులు ఉన్నారు, వాళ్ళకి ఉచిత కరెంట్ ఇవ్వటం కానీ, గొల్ల సోదరులు, గొల్ల కుర్ములకి, ఈ గొర్రెల పెంపకానికి చేయూతని అందించడం అండి. అంటే వాళ్ళు గొర్రెలే పెంచుకోవాలని ఉద్దేశం కాదు, చేయూతని ఇవ్వటం ఏమండి. ఇవాళ ఈ గొర్రెల సంపద పెంపకం ద్వారా 1,000 కోట్ల ఆదాయం మన రాష్ట్రానికి వస్తుందండి, మీకు తెలియదు ఈ విషయం? ఆశ్చర్యం ఇది. గొర్రెలను ఏదైతే మనం ఇస్తున్నామో యూనిట్ యూనిట్గా, వాటిని అభివృద్ధి ద్వారా ఇవాళ రాష్ట్రానికి బ్రహ్మాండ, ఒకప్పుడు మనం పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం అండి గొర్రెల మాంసం గురించి. అటువంటిది ఇవాళ మనం ఎగుమతి చేస్తున్నామండి తెలంగాణ రాష్ట్రం నుంచి. ఇవన్నీ మీకు కొన్ని తెలియని విషయాలండి ఇవన్నీ. అలాగే ఇవాళ మన సోదరులు మత్స్య సంపద, చేపలు చెరువుల నిండా నీళ్ళు నిండి వాటిలో చేపల పిల్లల్ని వేసి వాళ్ళు పట్టుకుంటున్న మన సోదరులు తద్వారా ఎంతో లబ్ధి పొందుతున్నారండి. ఇలా చెప్తే ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో ప్రభుత్వం తరపు నుంచి బ్రహ్మాండమైన చేయూత అందుతుంది వాళ్ళకి. ప్రజలందరూ చాలా సుఖంగా ఉన్నారు. ఇక సీఎం కేసీఆర్తో పాటు మంత్రి హరీష్ రావు, కేటీఆర్తో సహా ఆదేశాల మేరకే హుజూరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ మంత్రులందరూ కూడా దిగజారి దావతుల కార్యక్రమం చేస్తున్నారని బీజేపీ మాట్లాడండి. ఇవన్నీ పసలేని ఆరోపణ, ఏదో ప్రతిపక్షాల ఆరోపణలండి. ఏమండి అదే చెప్పా కదా ఇందా నేను, ఇప్పుడు నా పార్టీ నేను వెళ్తా దావతులు చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా. పిచ్చి మాటలండి దావతులు. ఇప్పుడు ఎవరో వచ్చిన కాసేపు సాయంత్రం పూట సరదాగా 1 గంట ఫ్రెండ్స్ వచ్చారన్నప్పుడు హైదరాబాద్ నుంచి 4 వెళ్తారండి, లేకపోతే ఇంకో జిల్లా నుంచి 4 వస్తారు. పగలంతా తిరుగుతాయి, తిరిగి ప్రచారం చేస్తారు, బంధువులు మిత్రులు కలుసుకుంటారు. సాయంత్రం ఏడో మన తెలంగాణ పద్ధతి సాంప్రదాయం, సాయంత్రం కాసేపు 1 ఏడాను కూర్చుంటాం. తప్పే ఉంది అందుట్టు, అంత మాత్రాన ఈ దావతులు అయిపోతాయా? ఇప్పుడు బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, తర్వాత అమిత్ షా లాంటి వ్యక్తులు కూడా చాలామంది ఇప్పటికే ప్రచారం చేశారు, ఇంకా వస్తారు ప్రచారానికి కూడా స్టార్ క్యాంపెయినింగ్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినింగ్. ఇక టీఆర్ఎస్ సంబంధించిన మంత్రులు ఉన్నారు మీరందరూ కూడా, ఈ స్టార్ క్యాంపెయినింగ్తో ప్రభావంతో ప్రజలకు ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటారు మీరు బాగా? సార్ ఏ స్టార్ క్యాంపెయినింగ్ అయినా సీఎం కేసీఆర్ అనే స్టార్ ముందు ఇవన్నీ దిగదుడిపండి. అంతేనా? అంతే సార్. ఒక మరి లాస్ట్కి చెప్పండి, మరి హుజూరాబాద్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హుజూరాబాద్ ప్రజలకి కాకతీయ టీవీ ద్వారా నా విన్నపం ఒకటే, అనివార్య పరిస్థితుల్లో అక్కడ ఎలక్షన్ వచ్చింది, మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ఇవాళ ప్రపంచంలో పట్టంలో పెట్టిన ఘనత మన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ ఎక్కడికి పోతున్న, ఎక్కడ ఏ మన భారతదేశంలో కాదు వేరే ఏ దేశానికి వెళ్ళినా కూడా ఇవాళ నా రాష్ట్రం తెలంగాణ అని చెప్పి ఒక సగర్వంగా చెప్పుకోగలిగే కెపాసిటీకి వాళ్ళు మనం చేరాము అంటే బికాజ్ ఆఫ్ కేసీఆర్ గారు, కేసీఆర్ గారి యొక్క ముందు చూపు. కాబట్టి మీ అందరిని ఒకటే కోరుతున్నా, ఇంత కష్టపడి సాధించుకున్నాం తెలంగాణ, సాధించుకున్న తెలంగాణ అని అన్ని రంగాల్లో ముందుకు నడుపుతున్నాం. కాబట్టి ఇప్పటి వరకు మీ ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు, కేసీఆర్ గారికి అండగా నిలబడ్డారు. ఇంకా మరింత ముందు మీరింత ఇదిస్తే, సహకారం అందిస్తే మరింతగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి మాకు, మా ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి అండదండగా ఉంటారని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటూ, మరి ఒక చక్కటి ఆలోచన చేసి టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలనేది మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే మీ మనం అందరికీ అర్థమవుతుంది ఇప్పటివరకు చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ. కాబట్టి మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించండి, కేసీఆర్ గారి చేతికి ఇంకా బలాన్ని ఇవ్వండి,
ముందుకు ముందుకు సాగుదాం, మరింత బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe to Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo, so definitely subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.